జగన్మోహన్ రెడ్డి పనితీరు పరిస్థితి రూపాయలు లేక సాయంత్రం ఇంటికి రూపాయి ఎట్టుకెళ్ళక ఇప్పుడు 500 సంపాదించడం కొన్ని 150 రూపాయలు 130 రూపాయలు మంది తాగుతున్నాడు. మౌనమైపోయాడు మనసు. ఆడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ మంది తాగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఎంహెచ్ 100 రూపాయలకి ఇచ్చిపోయింది. సామాన్యులు మామూలుగా అదే తాగిపోడు. సీపీ తాగి కూడా 50 రూపాయలు తాగిపోడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఈ 130 రూపాయలు 150 రూపాయలు తాగినప్పుడు ప్రతి వీడి పరిస్థితి బాడీలు అన్నీ కూడా మౌనమైపోయింది పరిస్థితి. అవన్నీ బాగానున్నాయండి. అవన్నీ మాకు నచ్చిన మేము కాపులు మేము డబ్బులు ఏమనలేదండి. అయింది 10,000 16,000 మా ఆడవాళ్ళు ఏమనలేదు. అయింది ఆడవాళ్ళు 10,000 మేము ఏమనలేదు. మాకెందుకండి డబ్బు? ఇలా ఉంటే చాలండి. మాకు వచ్చి మా వాళ్ళకి ఇచ్చి పెన్షన్లు ఇస్తే చాలండి. 10,000 ఏమనలేదు, ఆడవాళ్ళకి ఏమనలేదు, ఏమనలేదు. అనవసరం అండి. అవి పథకాలు లేదు. మాకైతే వేస్ట్ అండి. మా కాపులు కానీ వేసేది చూడండి. అవి అయితే మాకు ఇష్టం లేదండి. అభివృద్ధి ఉందండి. వైఎస్ఆర్ అంత ఉందండి. ఇక్కడ వైఎస్ఆర్ మీద ఉందండి. ఇంకా ప్రభుత్వం అధికారులు ఉంది కదండి. విశ్వరూప్ గారు అయితే మన మా కోపల పిల్లలు చాలా మంది బొక్కలేం చేస్తారు కదండి. ఇంకా మా ఆయన మీద ఇంట్రెస్ట్ లేదండి. మాకు ఇప్పుడు ఆయన ఎన్నుకుంటాం, ఎమ్మెల్యే ఎవరికి ఇస్తారన్నది ఏంటన్నది మేమంతా మీటింగ్ చేసుకుని. మా ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, మాకు మా నాయకుడు నల్ల చంద్రబాబు గారు, వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుకుని ఒక కమిటీ మీటింగ్ వేసుకుని మన ఉన్నపోయిన లేవనేమాయి. అప్పుడు వేసుకోలేదు, వేసుకున్నప్పుడు మాట ప్రభుత్వం మీద కొంచెం అసంతృప్తి ఉందండి. ఏం లేదండి. మాకైతే మా పిల్లలు మొన్న 270 మంది ఉన్నారు సెంటర్ జైలు. ఒక్కొక్కరికి 50,000 60,000 ఏముంది. 10,000 కలకొల తాత దగ్గర ఇచ్చారు. స్వయంగా నాకు ఇచ్చారు. నా కుట్లో పనిచేసే కుర్రోడికి, అంటే మాకు క్యాస్ట్ కుర్రోడు కదా, భోగాల కుర్రోడు అది అయినా కాబట్టి 10,000 ఇచ్చారు. జనసేన ప్రభావం ఎలా ఉంటుంది? ఏమన్నా 30 సీట్లు వస్తే 10 సీట్లు వస్తాయి మాకు లేదండి. అసెంబ్లీలో అడుగు పెడితే చూడండి పవన్ కళ్యాణ్. అంతే మాకు కోరిక. 30 సీట్లు 10 సీట్లు మాకు కోరిక లేదండి. అంత సార్ అది మీ దయ్యా. మీ ఏం చెప్తాం వినాయకుడి దయ్యా. మా చేతిలో ఏముందండి? మా కోపలు ఎత్తే నాకు ఎత్తారండి. మా అది వాళ్ళు అందరూ వేయాలండి. మా ఫ్రెండ్స్ క్యాస్ట్ కాదండి మాకు. మేమంతా కూడా దొండరా జనంతో మేమంతా కలిసిమెలిసి ఉంటున్నామండి. ఇసరూప్ మనుషులు కూడా మాకు ఏమైంది. మాకెవరం మాకు ఎస్సీ వాళ్ళు కూడా మాకు ఏమి కాదని వాళ్ళు లేరండి. ఏదో గొడవ వస్తామన్న అందరూ కలిపి ఉండి నగ్గిందామండి. ఏదో రంగం అమలాపురం సీట్ ఎవరికి ఇస్తారో తెలియదు. అది కంపల్సరీ అండి. డ్యామ్ చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏముందని మామూలు అండి. మేము ఆ పార్టీలో ఉన్నాం కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చంపేయండి. మొన్నే సత్యం చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇవేనా చివరి ఎన్నికలు నాకు అవకాశం ఇవ్వండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన కలుసుకుంటారు ఏంటన్నది పెద్దోళ్ళు మీటింగ్ చేసుకుంటారు కదండి సార్. అది సార్ మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే చూడండి. అందరూ మా కోపలు కొంతమంది తెలియక 30 సీట్లు వస్తా 10 సీట్లు సీట్లు అక్కలొద్దని మాకేమి. ఒక్క సీట్ వస్తుంది సార్. ఆయన ఎక్కడ పోలు చేసినా నాకు తెలియదు. వస్తుంది సార్ అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.